ప్రభు యొక్క నామమునకు స్తోత్రం కలుగును గాక. గుడార ప్రత్యక్షత అనే ఈ మా టీవీ కార్యక్రమమును ఆలకించుట మీకు దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన యొక్క తరుణం మనకి ఇచ్చాడు. ఈ తరుణంలో ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, ఎలా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు దొరుకుతుంది అనే విషయాన్ని ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మనము దేవుని యొక్క వాక్యం విని తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. చాలామంది అనేక మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు చాలా మరి బీదతనంలో మగ్గిపోతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే ఆకల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు, తర్వాత దొంగతనాలు, నాస్తికులుగా మరి మారుతున్నట్లు మనం చూస్తున్నాము. ఇంకా కొంతమంది ఈ బాధను విముక్తి పొందాలని చెప్పి వ్యభిచారమైనటువంటి వృత్తిలో ఎంచుకొని కొనసాగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దీనికంతటికీ మరి పరిష్కారం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి నిర్గమాకాండము మరి 15వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనము మరి చూసినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనము అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క సూరు అరణ్యంలో నుంచి వారు పాలు తేనెటువంటి ప్రవహించే దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. మరి ఆ యొక్క ప్రయాణంలో మరి జరిగినటువంటి విషయం మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అందులో వారు మారాకు చేరిరి. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వసృష్టికి నీ కారణ సంబోధించడం మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించినాం నాయన. ఇదిగో తండ్రి, మీరు మన యొక్క మాకు తరుణం ఇచ్చారు. ఈ యొక్క మంచి తరుణంలో ప్రభు మీరైతే తండ్రి మరి ఎవరు కూడా మరి పేదలుగా ఉండకూడదని చెప్పి మీ లేఖను మేము చూస్తూ ఉంటున్నాం. అయితే మా యొక్క విశ్వాసాన్ని బట్టి నేను మీరు కార్యం జరిగిస్తారని ఆ కొద్ది నిమిషములు ప్రభు మీరు నాతో మాతో మాట్లాడి ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యము మరి నిజంగా దాన్ని ఇదిగో అనుసరించుటకు సహాయం ఇచ్చేయండి. ఎందుకు అడ్డుపడే ప్రతి అడ్డంకులను ఏస్తున్నాము భరిస్తున్నాయన, బంధిస్తూ మీరే సహాయం చేయండి. మెట్టుగా తండ్రి నాయన మీ యొక్క వాక్యము వివరించటకు మీ యొక్క పరలోకపు జ్ఞానము దయచేసి మహిమ పొందమని ఏసునామని నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మరి కానాను యాత్రలో ఉంటున్నటువంటి శుభ సందర్భంలో మరి పగటి వేళ మరి మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగాను వారు ప్రయాణిస్తూ మరి వారు నడిచేటువంటి మార్గంలో మరి సముద్ర ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన మరి ఏ యొక్క విషయంలో కూడా వారు మరి ముందుకు సాగుతూ వెళ్తూ ఉన్నారు. అలాంటి యొక్క మరి సందర్భంలో మరి ఈ యొక్క అరణ్య మార్గంలో వెళుతున్న సందర్భంలో వీరికి ఏంటంటే సూరు అనేటువంటి ఆ యొక్క మార్గంలో నీళ్లు దొరకలేనటువంటి స్థితిలో వారు మరి ఆ యొక్క నడిపించుడు నాయకుడు మోసే మీద సనుగుతూ గొనుగుతూ ఉంటున్నాడు. అయితే మోసే మరి నిజంగా భక్తి పడగా ఉంటున్నాడు. మరి ఆయనకు మరి దేవుని ఆయన పరిచయం అంతటి విషయంలో ఆ యొక్క మోసే ఏం చేస్తున్నాడు, నమ్మకమైన వాడుగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే నమ్మకమైనటువంటి వారికి మెండైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మబడుతుందో అని చెప్పి కుమ్మరింపబడతాయని చెప్పి దేవుని యొక్క లేఖను మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు కానాను యాత్రలో ఉంటున్నప్పుడు మరి మోసే ఏం చేశాడంటే అది మనము 23వ చూసాం. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువల్ల దానికి మారా అని పేరు కలిగిను. మారా అనగా
చేతు అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క భాగంలో చూసినట్లయితే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మరి దేవుని మరి ప్రజలైనటువంటి వారు గ్రహించారు. అయితే దేవుని యొక్క సమక్షంలో దేవుని పక్షాన ఉన్నటువంటి ఆ యొక్క మోషే దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటినే ఆ యొక్క చేదుగా ఉన్నటువంటి నీరు మరి మధురముగా మారినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, పరిష్కారము దేవుని అంటే అందరూ కూడా చాలా మంది కోటాని కోటి ప్రజలు మరి ఆ యొక్క పేదరికములో ఉంటున్నారు. పేదరికంలో ఉన్నటువంటి వారికి మరి పరిష్కారం లేదా? అంటే ఉంది. ఎలా పరిష్కారం అవుతుంది అంటే మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా నిర్గమకాండము 16వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ 1 నుంచి మనం చూసినట్లయితే తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ నెల 15 దినమందు ఏలీమను సీనాయికి మధ్యనున్న సీను అరణ్యములకు వచ్చిరి. 4వ చూసినప్పుడు యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించదును, వారు నా ధర్మశాస్త్రం నుంచి నడుతురు లేదు అని నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యమానడే కూర్చుకున్న వాళ్ళని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటున్నది అంటే దేవుని యొక్క కార్యాలు మన మధ్య జరగాలి. మనం మన యొక్క స్థితిలో నుంచి పైకి ఎదగాలనేటువంటి ఆశ మనలో ఉంటున్నప్పుడు మన యొక్క ఆశను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆహారం లేనటువంటి స్థితిలో మరి దేవుడు అక్కడ ఏం చేశాడంటే మన్నాను కురిపించాడు. నీళ్ళు లేనటువంటి స్థితిలో మరి చేదు నీళ్లను మరి ఆ విధంగా మారాగా మార్చాడు. దేవుని యొక్క చేతిలో సమస్తం ఉంటున్నది. ఇంకా చూసినప్పుడు మరి అదే లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 17వ వచనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి అనేకమైనటువంటి ప్రజలను స్వస్థపరుస్తూ మరి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాలలో చూసినట్లయితే లూకా రాసిన 9వ అధ్యాయంలో జరిగినటువంటి సంభవం ఏంటంటే 5,000 మందికి మరి ఆహారము పంచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క సమకములో దేవుని యొక్క పక్షాన మనం ఉంటున్నప్పుడు మన పక్షాన దేవుడుండి మనకు కావలసినటువంటి పరిస్థితులు అవి ఏమైనా సరే అండి అధిగమించడానికి దేవుడు మన పట్ల అంటే నిజంగా దేవుని పట్ల ఉన్నటువంటి వారికి నిజంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆయన ఎంతైనా సహాయం చేయగల దేవుడు మన మధ్య ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగ మర్చిపోయే చాలామంది ఏంటంటే మరి బీదవారుగా ఉంటున్నట్లు పేదవారుగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు మనము మా కన్నీరు కారుస్తూ ఉంటున్నప్పుడు, మనము ఇరుకుల్లో ఉంటున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు నిజంగా దేవుడు చూస్తూ ఊరుకు ఉండేటువంటి వాడు కాదండి. ఎందుకంటే ఆయన పేరులో ఉన్నది రక్షకుడు అని. ఎవరిని రక్షించడానికి? తన ప్రజలను. తన ప్రజలంటే ఎవరు? మనమందరం ఉన్న తన ప్రజలమే. కాబట్టి ఏ విషయంలో కూడా మనం చింతపడుకోకుండా మరి అలాగ దేవుని యొక్క సముఖంలో దేవుడు ఉన్నాడు, మాకు సహాయం చేసేటువంటి స్థితిలో మనం కొనసాగినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యం తప్పక ఉంటుంది. అది తెలియక చాలామంది అదే స్థితిలో ఉంటున్నారు. కాబట్టి అలా మనము ఉండటానికి వీలు లేనే లేదు. కాబట్టి ఆ విధంగా దేవుని మనము దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు అదే హెబ్రీ ఆసుపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మనం పరిశీలన చేసినట్టే క్రైస్తవులు పేదరికానిగా ఉండటకు మూడు కారణాలు ఉంటున్నాయి. క్రైస్తవులు పేదరికంగా ఉండటానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అల్ప విశ్వాసం. అంటే విశ్వాసము లేదు అని అర్థం. అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, ఇది జరుగుతుందా లేదనేటువంటి అనుమానము మనలో ఉంటుంది. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే మనం ఏదైతే మన యొక్క హృదయంలో నుంచి దేవుని యొక్క మాటలు
ఖచ్చితంగా ఇది జరుగుతుందన్న విశ్వాసంతో దేవుని చేతిలో మనం అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం అడిగేటువంటి ఆయన మాటను బట్టి దేవుడు కార్యము చేసేటువంటి వాడు అవుతున్నాడు మనము శుభము పలికితే దేవుడు శుభకార్యం జరిగిస్తాడు అశుభము పలికితే అశుభ కార్యం దేవుడు జరిగిస్తాడు అంటే మన యొక్క హృదయము హృదయంలో నుండి వచ్చేటువంటి యొక్క మాటలను బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు చాలా మంది ఇది జరుగుతుందో లేదో అని చెప్పి అపనమ్మకంతో అనేక మంది ప్రజలు దేవునికి ఆశీర్వాదాన్ని కోరుకోలేకపోతున్నారు అనుభవించలేకపోతున్నారు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పేదరికాన్ని పోగొట్టుకొనుటకు మొట్టమొదటగా అల్పవిశ్వాసం అల్పవిశ్వాసము మనకు ఉండకూడదు మరి యెహోవా దేవుడు ఉన్నటువంటి కాలములో పావరపు రెట్ట అదే రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24 నుంచి 33వ వచనంలో ఉన్నటువంటి ఆయొక్క వాక్యాలను మనము గమనించినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి కరువు సంభవించినట్టు మనం చూస్తూ ఉంటాం అలాంటి భయంకరమైనటువంటి కరువులో మరి దేవుడు తన బిడ్డలకు ఏం చేశాడు చూడండి పావరపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిందంట అలాగే గాడిద తల 80 రూపాయలకు అమ్మబడిందంట అప్పటిలోనే మరి అంత మరి పేదరికములో కూడా దేవుని యొక్క ప్రజలను దేవుడు పోషిస్తూ ఉంటున్నాడు కారణం ఏంటండి తన నమ్మినటువంటి బిడ్డలను ఎప్పటికీ కూడా దేవుడు చేయిచ్చేటువంటి వాడు కాదు కాబట్టి ఈ యొక్క వాక్యం ఉంటుంది దేవుని యొక్క బిడ్డలారా మనము ఎటువంటి స్థితిలో ఉంటున్నా దేవుని యొక్క ప్రేమను ఆయన సూపిరిటక మార్గాన్ని ఆయన సత్యాన్ని మనము విడిచిపెట్టుకోకుండా ఎటువంటి స్థితిలో ఉంటున్నా మరి దేవుని వైపు చూస్తూ మనసుల వైపులక దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి ఆ విధంగా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు దేవుని బిడ్డలారా మరి అలాగే ఇంకా చూసినట్లయితే అదే రెండో రాజుల 6వ అధ్యాయంలో జరిగిన సంభవం ఏంటంటే కన్న బిడ్డలను సంపుకొని చిన్న ఏమంటే కన్న బిడ్డలు అంటే ఎంత భయంకరమైనటువంటి స్థితి అప్పట్లోనే ఉందో చూడండి అలాగే భయంకరమైన చిత్తులో ఉంటున్నా కూడా దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఏం చేశాడు విడవలేదండి వాళ్ళు సనిగిన గునిగిన మరి ఎటువంటి చిత్తులో ఉంటున్నా దేవుడు వారికి తోడుగా ఉంటూ వారిని నడిపించాడు మనం కూడా దేవుని బిడ్డలారా పరలోకం అనే వెళ్ళటానికి మార్గంలో ఉంటున్నామా ఉంటున్నాం పరలోక మార్గం చేరుకోవాలని ఆశపడుతున్నాం కనుక ఈ మార్గములో నిలిచినటువంటి మనము మరి ఎటువంటి స్థితిలో కూడా అల్పవిశ్వాసం మనం ఉండకూడదు ఇది జరుగుతుందా లేదా అనుమానం కాబట్టి అనుమానం అనేది ఒక పెనుభూతంలో మనం వెంటాడుతూ ఉంటుంది దేవుడు మనలో నిజంగా నిలిచినప్పుడు మనం ఏది అడిగితే దేవుడు మరి అది ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి మన యొక్క స్థితిని లేక మన యొక్క పేద స్థితిని మనం పోగొట్టుకోవాలంటే మొట్టమొదటిగా అల్పవిశ్వాసము ఉండనే ఉండకూడదు దేవుడు ఇస్తాడు అనేటువంటి పూర్తి నమ్మకంతో మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా మరి దేవుడు మన యొక్క మరి విశ్వాసాన్ని బట్టి కార్యములు చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అలనాడు ఏ విధంగా అద్భుతాలు చేశాడు యెహోవా దేవుడు ఉన్నటువంటి కాలంలో అలాగే అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు ఈనాడు కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటున్నాడండి చేస్తాడు అనేటువంటి విశ్వాసము దేవుని బిడ్డలారా మనలో ఉన్నప్పుడు మాత్రమే అది మనం చూడగలం కాబట్టి క్రైస్తవులంటే మనకు అల్పవిశ్వాసము ఉండకూడదు సంపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వారు ఎటువంటి స్థితిలో కూడా మరి ఆ విధంగా దేవుని యొక్క స్థితిని మనం కోల్పోకూడదు ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనంలో మనము పరిశీలన చేసినట్లయితే 37వ అధ్యాయము 25వ వచనం చూడండి దేవుని బిడ్డలారా ఒకసారి చూసినట్లయితే
నేను చిన్నవాడను ఏంటిని ఇప్పుడు పెద్ద ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులో విడువబడ్డ కాని వారి సంతానము భిక్షమెత్తుడు కాని నేను చూచి ఉండలేదు హల్లెలూయా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా పరిశీలన చేసినట్లయితే నీతిమంతులు ఈ నీతిమంతుడికి ఎలా వస్తుందంటే దేవుడు నీతిమంతుడు గనక ఆయన బిడ్డలను మనము మన యొక్క పేదరికములోనే ఎటువంటి స్థితిలో ఉంటున్నా నీతిని కలిగి ఆ విధంగా జీవించినప్పుడు దేవుని ఆత్మను జీవించినప్పుడు వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను సూచి ఉండలేదు అంటున్నాడు హల్లెలూయా దేవుని బిడ్డలారా ఏక వాక్యం ఉన్నటువంటి ఓ మరి దేవుని యొక్క సమగమలో ఉన్నటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడామా అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము కాబట్టి అల్ప విశ్వాసం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు కూడా మనము పొందుకోలేమని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం యాకోబు రాసిన పత్రిక మరి చూసినట్లయితే 1వ అధ్యాయము 6 నుంచి మరి మనం చూసినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదాన్ని లేక విశ్వాసం లేకుండాటువంటి స్థితిలో ఓ దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేసేది ఏంటంటే దేవుని బిడ్డలారా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవై ఉన్నడలా ఏం చేయమంటున్నాడు దేవుని అడుగుమంటున్నాడు దేవుని అడగవలడు 5వ వచనం చూసినప్పుడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలను అప్పుడు అతనికి అనుగ్రహింపబడును ఆయన ఏమిని గద్దింపక అందరికి నీ ధారాళము అయితే అతడు ఏమాత్రము సందేహింపక అంటే అల్ప విశ్వాసం లేకుండా విశ్వాసం అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడైతే సందేహింపక అవుతుందా లేదా జరుగుతుందా లేదంటే ఆ యొక్క సందేహం క్రైస్తవ బిడ్డలో మరి ముఖ్యంగా ఉండకూడదు మన దేవుడు ఎలాంటి వాడండి మన దేవుడు ధనవంతుడు మనం రాజబిడ్డలం ధనవంతులం మరి ధనవంతుని యొక్క కొడుకు రాజు యొక్క కొడుకు యువరాజు మన యువరాజు కాబట్టి మన యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి మనం దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం కాబట్టి దేవుని యొక్క మరి మార్గంలో మనం ఉంటున్నప్పుడు ఆయనైతే ఒకే రీతిగా ఉంటాడు మనం మార్తూ ఉంటున్నాం మన బుద్ధులు మార్తూ ఉంటున్నాయి ఎందుకు ఆ యొక్క విశ్వాసం లేకనే మన యొక్క గుణము మన యొక్క బుద్ధులు మారుతూ ఉన్నాయి ఈ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం నుంచి దేవుని యొక్క బిడ్డలారా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం నిలుచుంటున్నాం కాబట్టి ఓ మరి జ్ఞానం ఎవరికైనా కొదవని అతను అడగాలి అతను అడగాలి ఎవరైనా దేవుని అడగాలి ఇంకా దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు బుద్ధి జ్ఞానమును సర్వసంపదలు దేవునిలో గుప్తమై ఉంటున్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు విద్య ఇస్తానని చెప్పాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు ఆరోగ్యం ఇస్తానంటున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా ఓ అల్ప విశ్వాసం లేకుండా విశ్వాస వీరులుగా మనం ముందుకు సాగుతూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేటువంటి వారుగా ఉండాలి అందుకోసమే వారు బీదవారు ఉండనే ఉండాలని చెప్పి దేవుని యొక్క సెలవిస్తూ ఉంటున్నారు రెండవదిగా చూసినప్పుడు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాబడినటువంటి వాక్యం ఏంటంటే నీవు అప్రమాణం చేయక అంటే అప్రమాణం దేవుని యొక్క వాక్యమును ఉన్నట్లుగా పాటిస్తూ మొట్టమొదటగా ఆయన యొక్క రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క రాజ్యం నీతిని మనం వెతకాలి నేను ఆ మరి 1981వ సంవత్సరంలో డిప్లొమా ఇన్ సివిల్ చదువుతూ పాస్ అయిన సందర్భంలో దాదాపు 6 నెలలు మాత్రమే ఉద్యోగం లేకుండా అలాగ ఉంటూ దేవుని యొక్క సేవలు దేవుని యొక్క రాజ్యమును మరి మరి దేవుని యొక్క వాక్యమును మరి ఆ స్థితుల్లో ప్రకటిస్తూ మరి వాక్య యొక్క మరి సంఘ సహవాసంలో పరిధి సహవాసం ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో ఉంటున్న సందర్భంలో దేవుని బిడ్డలారా చూడండి ఆ ఉద్యోగం అనేటువంటిది వెతుక్కుంటూ నాకు దగ్గరకు వచ్చిందండి హల్లెలూయా ఎందుకంటే మొట్టమొదటి దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని మనం ఎదిగినప్పుడు మనకేంటో అవసరమో దేవునికి తెలుసు
తెలియదా? సమస్తము దేవునికి తెలుసు. కాబట్టి నా విషయంలో దేవుడు, నేను ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం నీతిని వెతుకుతూ నేను అలాగ జీవిస్తూ ఉంటున్న సందర్భంలో ఉద్యోగం అనేటువంటిది వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చిందండి. హల్లెలూయా, దేవుని యొక్క కృప అండి. కాబట్టి మీరు కూడా మరి ఆ విధంగా మరి ఏ యొక్క విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు, దేవుని యొక్క రాజ్య నీతిని వెతుకుతున్నారో లేదో అనేటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు నిజంగా ఈ లోకములో బీదవారైనటువంటి వారు ఉండనే ఉన్నారు. హల్లెలూయా. మూడవదిగా చూసినప్పుడు దేవుని బిడ్డరా, ఇచ్చుట ధన్యత అని చెప్పి రాయబడినది. అంటే దేవుని యొక్క సేవ కొరకు. అదే మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే ఇచ్చట గురించి ఇక్కడ రాయబడుతున్నది. దేవునికి ఇచ్చుటలు, ఇచ్చేది కూడా మరి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవుని బిడ్డలకు ఇవ్వాలి. అంటే అందరూ దేవుని బిడ్డలు కాదండి, దేవుని బిడ్డలు కూడా మనము పరిశీలన చేసి దేవునికి ఇవ్వాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంటున్నాం. మూడవ అధ్యాయము చూసినట్లయితే 8వ వచనము చూస్తే, 8వ వచనంలో 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈ యొక్క దొంగలింతిని, దొంగలింతిని అంటున్నాడు. ఏమంట? 10వ భాగము ప్రతిష్ఠితార్పణలను ఈ యొక్క దొంగలింతిని, ఈ జన్మది నాది దొంగలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరం నిధులను తీసుకుని రండి, దీని చేసి మీరు నన్ను శోధించినట్లుగా నేను ఆకాశ వాకిళ్ళను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసినటువంటిది మరి మేము ఏం చేయాలంట? దేవునికి ఇవ్వవలసినది ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? 10వ భాగం అని చెప్పి దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంటున్నాం. ఈ దినం వరకు కూడా దేవుని యొక్క బిడ్డలారా, నా యొక్క విషయంలో దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో వెనకాడడం లేదు. అందుకోసమే నన్ను ఏం చేశాడంటే మరి ఎత్తైన స్థితికి తీసుకుని వెళ్ళాడు దేవుడు. సామాన్యంగా మరి నేను చిన్న ఉద్యోగంలో మొట్టమొదటిగా చేరినాను. తర్వాత నేను రిటైర్డ్ అయ్యే స్థితికి ఒక గెజిటెడ్ ఆఫీసర్ గారు దేవుడు నన్ను మరి పదవి విరమణ చేయించాడు. హల్లెలూయా. ఏంటంటే దేవుని బిడ్డ మనం దేవుని యొక్క పని చేసినట్లయితే మరి నిజంగా దేవుడు సహాయం తన బిడ్డలకు సహాయం చేయడం ఎలా ఉంటాడండి? కాబట్టి తప్పక చేయగలటువంటి సమర్థ గల దేవుడు అని చెప్పి మనం మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, ఒక భిక్షగాడు ధర్మం అడుక్కుంటూ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు దానం చేయంటే వాడు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఏం చేశాడంట, 4 4 బియ్యపు గింజలు వారికి ఆ యొక్క భిక్షగానికి వేశాడు. ఆ 4 4 భిక్షలు వేసిన తర్వాత, ఆ యొక్క గింజలు వేసిన తర్వాత వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి మరుసటి రోజు ఆ యొక్క భిక్షగాడు ఏం చేశాడంటే, ఏ వ్యక్తికైతే 4 4 బియ్యపు గింజలు ఇచ్చాడో మరుసటి రోజు ఆ భిక్షము గాడు ఏం చేశాడంటే ఈ యొక్క వ్యక్తికి 4 వరహాలు పంపాడంట. చూసావా? 4 వరహాలు. అప్పుడు ఇతను అనుకున్నాడు, ఇప్పేదవాడు ఈ ఇతను నిజంగా నేను ఎక్కువ ఇచ్చింటే నాకు ఎక్కువ వరాలు వచ్చిండేటివి అని చెప్పి అతడు తలంచి ఉండవచ్చు. అవును దేవుని బిడ్డారా, మనము కూడా మరి మనకు సంభవించిన సంభవాలను బట్టి నేను కూడా ఎక్కువగా దేవుని యొక్క పని కొరకు చేసి నన్ను ఆశీర్వదించేవాడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క మరి 10వ భాగమును ఏం చేయాలి మనము? దేవునికి అందరూ కూడా చెల్లించాలి. నిజంగా మరి 1వ రాజు గ్రంథము 17వ అధ్యాయం చూసినట్లయితే, ఏలీయా ప్రవక్త మరి ఆ యొక్క సారపతను గ్రామంలోకి వచ్చినప్పుడు మరి ఆ యొక్క సారిపత గ్రామంలో ఒక విధవరాలు తన యొక్క కుమారునితో మరి అక్కడ గొప్ప మరి కరువు సంభవించిన సమయంలో విధవరాలు తన యొక్క కుమారునితో కలిసి కట్టెలు వేరుకున్న సందర్భంలో ఈ యొక్క మరి ఏలీయా ప్రవక్త అక్కడ వారి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వారు ఆ యొక్క భక్తుడు అడిగినటువంటి రీతిగా మరి రొట్టెలు మరి నూనె చేసి అతను ఎంతో పోషించారు. అంటే
వారు ఆమె సహోదరి విధవరాలైనప్పటికి ఏమి లేని స్థితిలో తలుకున్నట్టు దానిలోనే ఓ దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క సేవను ప్రేమించి ఆ విధంగా ఈ విధంగా మనం సమర్పించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతామంటున్న ఉద్దేశంతో ఆ యొక్క సార్పిత గ్రామంలో యొక్క విధవరాలు ఓ దైవజనుడు ఏలియాకు ఆ విధంగా మరి అతను పోషించినట్లు మనం చూస్తూ అందుకోసమే దేవుని బిడ్డలారా ఆ యొక్క కరువు అయిపోయేంత వరకు కూడా ఆ నూనె ఆ యొక్క పిండి తక్కువ కాలేదని చెప్పి దేవుని యొక్క లేఖంలో రాయబడుతున్నది. దేవుని బిడ్డలారా ఇంత ఆశీర్వాదం దేవుళ్ళలో ఉంటున్నది. దేవునికి ఇచ్చుట వలన దేవుని బిడ్డలకు ఇచ్చుట వలన దేవుని యొక్క మహిమార్థం మనము సేవలు సహకరించడం వలన ఇంకా ఇంకా దేవుని యొక్క మరి సేవకు మనము తోడ్పాటుగా ఉండాలి. అలాగ ఉంటున్నప్పుడు మాత్రమే దేవుడు అంటున్నాడు మీలో వీధులు ఉండనే ఉండడానికి చేశారు విశ్వాస. కాబట్టి మొట్టమొదటిగా మరి అల్ప విశ్వాసం ఉండకూడదు, రెండవదిగా ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, మూడవదిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇచ్చుట ధన్యత కలిగి ఉండాలి. ఎవరికి ఇచ్చుట? దేవునికి ఇచ్చుట. దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సువార్తకు ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నప్పుడు మరి అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో మరి కొంచెం అంటే దేవుని యొక్క వాక్యము లేక లేక పొలంలో మనం పంటను విత్తుకోకుండా ఏమి పంటను అంటే గింజలు విత్తుకోకుండా పంటను కోయలేము. అలాగే దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించకపోతే అనేక ఆత్మలు ఎట్లా రక్షింపబడతాయి? ఆ సేవకు మనం ఖర్చు చేయకపోతే ఎలాగ మనం అభివృద్ధి పొందుతాము? ఎలాగ దేవుని యొక్క ఆత్మను సంపాదించగలము? కాబట్టి ఉన్న దాంట్లోనే దేవుని యొక్క మహిమార్థమై మనము ఖర్చు పెడుతూ దేవుడు చెప్పాడు పటజాలంత విస్తారమైన జల ప్రవాహంలో మీ మీదికి ఆశీర్వాదాలు పంపుతా చెలవించాను. అవును దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అయితే చెలవిస్తుంది, కానీ మనం దాన్ని అనుసరిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని గమనించుకొని దేవుని యొక్క మహిమార్థమై మనము మన కుటుంబము ఓ ఆ విధంగా క్రైస్తవ జీవితం కలిగి ఉంటున్నప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క కుటుంబాన్ని మనను సంఘమును దేవుడు అభివృద్ధి పరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీ స్థితి ఏంటి? ఎలా స్థితిలోనే ఉంటున్నాము? ఎలా స్థితిలో మనం ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ఆ విధంగా మరి దేవునికి మహిమార్థమై మనం జీవించాలి. ఒకసారి ఒక బుక్లో ఒక వ్యక్తి యొక్క చరిత్రని చదివాను. ఆ చరిత్రలో ఏంటంటే ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటున్నాడు, దేవుని యొక్క మహిమార్థమై జీవిస్తూ తను తన యొక్క కుటుంబము ఒక భక్తుడుగా జీవిస్తూ ఉన్న సందర్భంలో మరి ఈ లోక సంబంధమైనటువంటి అనారోగ్య స్థితి ఏర్పడినది. అంటే ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ యొక్క వ్యాధి ఎలాంటంటే ఆ యొక్క వ్యాధి కొరకు ఆసుపత్రికి వెళ్ళినాడు, ఆసుపత్రి చూయించుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే అయ్యా నీకు చికిత్స చేయాలి, అంటే మరి నీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. కానీ ఆపరేషన్ కావాల్సిన డబ్బు అతనితో లేదు, మరి ఎలా చేయాలి? అలాగ ఉన్న సందర్భంలోనే దేవుని బిడ్డలారా ఆ యొక్క ఓ మరి దైవ దాసులకు ఒక బీద విధవరాల నుంచి ఏమొచ్చింది? ఉత్తరం వచ్చింది. ఏమైనా వచ్చి ఉత్తరం వచ్చింది, అయ్యగారు నేను కూడా బాగలేను, నాకు డబ్బు అవసరం, నాకు ఈ నాకున్నట్టు రోగాన్ని బట్టి అని చెప్పి ఉత్తరం వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా అతనికి బాగలేని స్థితిలో తన యొక్క స్థితి బాగలేనప్పుడు తనకు కావచ్చు నా యొక్క డబ్బు విషయం లెక్క చేయకోకుండా ఏ బీద విధవరాలైతే ఓ మరి ఆసుపత్రిలో ఉంటూ అయ్యా నాకు సహాయం చేయని చెప్పి అడిగిందో దేవుని బిడ్డలారా ఆ యొక్క భక్తుడు ఆ సహాయాన్ని అందించాడు. అందించిన తర్వాత చూడండి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుందంటే అతని యొక్క స్థితిలో చూసినప్పుడు అతను ఆసుపత్రికి చెల్లించిన డబ్బంతా కూడా ఎవరో వచ్చి ఆ డబ్బు చెల్లించారంట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఉంటే దేవుని బిడ్డలారా మనం అల్ప విశ్వాసులుగా కాకుండా మరి విశ్వాసంతో ముందుకు సాగుతూ దేవుని యొక్క మహిమార్థం మనము ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ముందుకు సాగాలని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంటున్నాను. దేవుడు తన వాక్యం దీవించిన కాక కళ్ళు మూసుకొచ్చి ప్రార్థన చేస్తాను. సర్వశక్తి మంత్రుడా మా జీవాధిపతి, నీ నామములకు స్తోత్రం చెల్లించినాము నాన్న. ఈ యొక్క తండ్రి వాక్యం అయితే మీ సదువిత్తబడినది, పేదరికం అనేటువంటిది మీరు ఒప్పుకోరు. అయితే మా యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి అలాగే తండ్రి నీ యొక్క రాజ్యం నీతిని వెతకనప్పుడు మాత్రమే అలాగే మరి ఆ విధంగా మాకున్న దాంట్లోనే మరి ఆ విధంగా నీకు ఇచ్చి స్వదించినప్పుడు పట్టజాలంత విస్తారమైనటువంటి జల ప్రవాహంలో ఆశ్రమించే దేవుడు అని చెప్పి యొక్క లేఖల గురించి మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించిన నాయన. అలాగ మేము తండ్రి నీ యొక్క వాక్యం నెరవేరుస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుకుంటకు మీరే సహాయం చేసి మేము పొందమని మితబడక వాక్యం ఫలించినకు సహాయం చేయమని ఏసునామంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించను గాక. హల్లెలూయా.